105 రోజుల వేట దేనికోసం? సీజన్ 7 విన్నర్ అనే మాట కోసం. సంబరాలు అక్కడ అయిపోయాయి, మరి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కామన్ మ్యాన్ గా వచ్చి కప్పు కొట్టాడు. లెట్స్ వెల్కమ్ ద విన్నర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే ట్రోఫీ చేతిలో ఉంది. అసలు నాగార్జున గారు నీ చెయ్యి ఎత్తినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకు అయితలేదు అసలు. అమ్మ నేనేనా మాటలు రాలే అసలు. ఇది నాది కాదు, నాకు ఓటేస్ట్ గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం ఇది. నీతో క్లోజ్ గా ఉండే రతిక కూడా నిన్నే నామినేట్ చేసింది. నామినేట్ చేసిన పాయింట్ బయట విషయం తీసుకొచ్చేసింది. సో అట్లా రతిక అని పిలిచే దగ్గర నుంచి అక్క అని పిలవడం ఎందుకు స్టార్ట్ చేశారు? మరి తను అక్కని పిలవద్దు అనేది కదా వచ్చిన తర్వాత. మళ్ళీ ఫస్ట్ ఆమెనే పిలువమని చెప్పింది. సరే నేను పిలిచిన తర్వాత పిలువద్దు అంటే ఎట్లుంటది? మనం ఒకసారి తెలిసి అక్క అంటే అక్కనే. ఇంకా ఒకవేళ ఆ ప్లేస్ లో శివాజీ గారు ఎవరున్నుంటే ఎవరికి ఇచ్చుంటావు ఎవిక్షన్ పేపర్స్? నువ్వెవరికి ఇవ్వాలనుకుంటున్నావు? అమ్మా ఇరికిచ్చిరమ్మా అక్క గిట్లు ఇరికిచ్చిరా. అయ్యో ఒకవేళ శివాజీ అన్న సపోర్ట్ లేకపోయింటే నువ్వు గెలిచేవాడివి కాదా? అన్న మాటలు నాకు ధైర్యం ఇచ్చింది. సో ఆయన భుజం తట్టాడు, నువ్వు కప్పు కొట్టావు. లీటర్ దగ్గరికి వచ్చేవారికి వదిలే లీటర్ పక్క పెట్టి కామన్ మ్యాన్కి వచ్చినావు, నువ్వు గెలవాలి. నా లైఫ్లో మొట్టమొదటిసారి సాక్రిఫై చేసిందంటే శివన్. విన్ అయ్యావు, ఏడుస్తావు ప్రశాంత్. కామన్ మ్యాన్ పవర్ చూపెట్టినావు అని అన్న ప్రతిసారి నాకు ధైర్యం.